ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రే తప్పులాడుతున్నామా ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ మరపురానిది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది చూపలేని ప్రేమ ఇది ని ప్రేమ ఇది ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ మన మన సాటిస్ఫాక్షన్ అంతే, దేవుడిని సంతోషపడ్డం. కానీ ఆత్మలు ఒక ఆత్మరక్ష నరకం నుండి పరలోకం దాటించినప్పుడు ప్రభు ఎంతో ఆనందించేవారుగా ఉంటారు. కనుక ఈ బోధ పేతురు గారి బోధ అయితే ఒక్కరోజు 3000 మంది చేర్చబడ్డారంట. వీరు అపోస్తల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విచ్చటేందును ప్రార్థన చేయటేందును ఎడతెగక ఉండిరి. అలాంటి బోధకుడు మన పేతురు గారు అంత మంచిగా బోధించారు. కనుకను పరిశుద్ధాత్మతో వారు నింపబడి బోధించినప్పుడు ఎన్నో ఆత్మలు రక్షించబడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూస్తాను చూడండి, 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూసినట్టే, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్ల నేను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలనికి చేయబడిన ఉపకారం బట్టి వాడు దేని ఇక్కడ కూడా చాలా ఓకే వ్యసనపడిపోతున్నారు వీళ్ళందరూ ఆ పేతురు గారిని చూసి అది ఇది అని చెప్పేసేసి. అప్పుడు ఏమంటున్నాడు, ప్రజల అధికారులారా ఎంత ధైర్యంగా బోధిస్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్మతో నిండిన వాడై, పరిశుద్ధాత్మతో నింపబడితే మనకు భయం కూడా ఉండదు.
ధైర్యం వచ్చేస్తుంది. దేవుని ఆత్మ మనలో ఉంటే మనకు ఒకలాంటి ధైర్యం వచ్చేస్తుంది అన్నమాట. అందుకే చాలా ధైర్యంతో ఆయన బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 8:17 కూడా చాలా స్పష్టంగా ఉంది, చూడండి. 8:17 కూడా, అప్పుడు పేతురు యోహాన్లు వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పరిశుద్ధాత్మ ఎలాగ పొందుకున్నాడో, పరిశుద్ధాత్మ శక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇక్కడ పేతురు గారు మనం చూస్తున్నాం అన్నమాట. మరి అందుకని ఇక్కడ ఇది చూస్తే ఆయన చేతులు ఉంచినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసిందంట. దేవుని ఆత్మ వలన కాకుండా పేతురు గారి చేతులు ఉంచినప్పుడు కూడా పరిశుద్ధాత్మ వచ్చిందంట ఇతరులకి. అదే దేవుని వాక్యం చూడండి, మీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తీసం మాత్రం పొందారు అంతే. ఇక్కడ 8:18 అపొస్తలుల కార్యం 8:14 చూస్తే, సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవల్లని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళు పరిశుద్ధాత్మను పొంద వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందారు అంతే. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అంటే అట్ట ఆయన పొందుకోవటమే కాకుండా ఇతరులకు కూడా పరిశుద్ధాత్మను ఇచ్చేటువంటి స్థితిలోకి ఎదిగాడనమాట. అంటే మనమే దేవుళ్ళే ఎదుగుతున్న కొద్ది మనమే కాకుండా మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం ఒక చాలా బ్లెస్సింగ్గా ఉంటామన్నమాట. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. చూడండి, దేవుని మీరు ప్రార్థన చేసుకోండి పరిశుద్ధాత్మ వస్తాను అంటే ఆ పేతురు గారు ఆయనే చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది. అంటే అంత పవర్, అంత శక్తి, అంత ప్రమోషన్ ఆయన పొందుకుని ఉన్నాడు. కనుక ప్రియమేంటంటే వార్లారా, ఆయన బోధ పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి అంతేకాదు చాలా స్వస్థతలు కూడా చేశాడు. చూడండి, 3:12 చూసినట్టే మరి ప్రభు ఎంత చక్కగా వాడుకున్నారు ఈయన్ని. చక్కగా వాడుకున్నారంటే చూడండి, 3:12 చూస్తే రాయలు 3:12 అపొస్తల కార్యం. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా, ఇశ్రాయేలులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలమిచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తీర్చుతున్నారు మరి అని చెప్పేసి పేతురు యోహాన్లు అంతకుముందు ఒక ఆయన్ని స్వస్థపరుస్తారనమాట. ఎప్పుడు చాలా అస్వస్థత ఉన్న వ్యక్తిని వీళ్ళు స్వస్థపరుస్తారు. స్వస్థపరిచినప్పుడు మరి ఏంటి మా వైపు చూస్తున్నారు, మా దగ్గర ఏం లేవు, ఇదిగో వాళ్ళని ఏమంటారంటే అతన్ని కుంటివాడు పుట్టినది మొదలుకొని అక్కడ దేవాల దగ్గర పడి ఉంటే వీళ్ళని చూసినప్పుడు ఆయన వాళ్ళంకా అలా చూస్తాడనమాట. వాళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి చూస్తారనమాట. దొరికిన ఇప్పుడు పేతురు యోహాన్ ఏమంటారు, పేతురు గారు మా యొద్ ఏం లేదు, మాకు కలిగి ఉన్న మా దేవుణ్ణి నీకు ఇస్తున్నాము అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి, ఒక సాక్షులుగా ఆయన తట్టు వాళ్ళ తట్టు మా తట్టు చూడు, మా తట్టు చూడు అన్నట్ల ఉద్దేశం ఏంటంటే ఒక మేము ఒక సాక్షులుగా ఉన్నాము, మా వైపు చూడు. ప్రేమేంటంటే వాళ్ళు ఇక్కడ మనకు పేతురు గారు ఒక పాఠం కూడా నేర్పిస్తున్నారు. ఏంటంటే నా తట్టు చూడు అని చెప్పగలిగిన రీతిగా మన ఉన్నాడనమాట. మరి ప్రేమేంటంటే వాళ్ళారా, మనము లోకంలో వెళ్తున్నప్పుడు చాలామంది అబ్బో క్రైస్తవ మతం అంటే క్రీస్తు అంటే ఏసు అంటే మాకు ఇష్టమేనండి, కానీ ఆ క్రైస్తవులు ఉన్నారు చూశారు వాళ్ళ పద్ధతులు అసలు మాకు గిట్టవండి, వాళ్ళకి ఏమి వాళ్ళు అసలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వాళ్ళ ప్రవర్తనలు ఏం బాగుండవండి, సాక్ష్యం లేదు, నీ చెప్పేది చెయ్యి చేసేదే చెప్పు. దానివల్ల దేవుని మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనులో ప్రతిరోజు అపాస్పాలు అవుతుందని దేవుడు చెప్తున్నాడు. అలా ఉండకూడదు ప్రియమేంటంటే వాళ్ళారా, దేవుని బిడ్డలం అలా ఉండకూడదు. మనం చెప్పేది చెయ్యాలి, చేసేదే చెప్పాలి. దేవుని నామానికి మనం అవమానం తెచ్చే వరంగా ఉండకూడదు, దేవుని నామానికి మహిమ తెచ్చే వరంగా ఉండాలి. ఇక్కడ చూస్తే 3:1-3 పగలు 3 గంటల ప్రార్థనా కాలంలో పేతురు యోహాన్లు దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారికి భిక్షమడగొట్టుకు కొందని ప్రతిదినము వారిని శృంగారమైన దేవాలయపు ద్వారం వద్ద ఉండేవాడు. పేతురు యోహాన్లు దేవాలయంలో ప్రవేశించబోతున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా
పేతును యోహరును వారిని తేరి చూసి మాతట్టు చూడు. ఎంత ధైర్యం కావాలండి, అసలు మాతట్టు చూడు అంటే మావైపు మేము ఎలా విశ్వాసంతో ఉన్నామో చూడు, మేము ఎలా విశ్వాసంతో ఉన్నప్పుడు మా దేవుడు మమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడు, నిన్ను కూడా అలాగే చేస్తాడు, నిన్ను కూడా అలాగే స్వస్థపరుస్తాడు, నిన్ను కూడా అలాగే ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా అలాగే అభివృద్ధిపరుస్తాడు, మా తట్టు చూడు అని చెప్పగలుగుతున్నారు. ఏమిటంటే వాళ్ళారా, మనం అటువంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక సవాలుగా నా వైపు చూడు. చాలామంది పాస్టర్ గారు మరి ఇలా చెప్తున్నారు, దేవుని వైపు చూడాలండి, ఇవన్నీ మనకేది కాదు, దేవుడు కనపడ్డు కదా వాళ్ళకి, కనపడేది మనమే కాబట్టి మనల్నే చూస్తారు. ముందు మనల్ని చూసి ఆ తర్వాత మనలో దేవుడిని చూడాలి. పేతురు యోహాన్ అలాగ మా తట్టు చూడు, మా జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి మా తట్టు చూసి మీరు యోహాన్లు అప్పుడు పేతురు యోహాన్లు దేవాలయంలో ప్రవేశించబోచ్చినప్పుడు అది చూసి అప్పుడు ఏమన్నారంటే, ఏమైనా దొరికినా కనిపెట్టింది అంతటా పేతురు, వెండి బంగారములు నా ఇద్దరు లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తి వెంటనే వాని పాదముల చీలమండలు బలము పొందిను. ఏమిటంటే వాళ్ళ వారు కలిగింది ఏంటంటే, అలా కలిగింది ఏంటి, యేసు ప్రభు ఆయన వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉన్నారు. మా తట్టు చూడండి, మాకు కలిగింది నీకు ఇస్తావు, అలా ఎండి లేదు, బంగారం లేదు, అవన్నీ మనకి ఎందుకు, ఇప్పుడు వెండి, ఇప్పుడు ఒక వెండి నాణ్యం ఇచ్చి వెళ్తాం ఆ అబ్బాయికి ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఓ బంగారు నాణ్యం ఇచ్చి వెళ్తాం అతను డబ్బులు నాకు నాలుగు రోజులు తినగలడు అంతేగాని, వీళ్ళు ఎంత గొప్ప పని చూశారు, ఆయన స్వస్థపరిచారు అంటే దేవుని యొక్క శక్తిని బట్టి. కనుక ప్రేమంటే వాళ్ళ పేతురు ఎంత స్వస్థత కార్యములు కూడా ఎంత అద్భుతంగా చేసినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన నామందలి విశ్వాస మూలముగా 18వ వచనంలో, ఆయన నామందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఏళ్ళ వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. దేవుని ఎందు విశ్వాసమే, మాకున్న విశ్వాసం ఆయన విశ్వసించాడు, మా తట్టు చూడమన్నప్పుడు విశ్వసించాడు కాబట్టి జరిగింది అంతే, అంతేగాని మాలో ఏ శక్తి కాదు, మాలో ఏమీ కాదని చెప్పేసి చక్కగా అక్కడ సాక్ష్యం ఇస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరియు వెంటనే వాళ్ళు అది ఇబ్బంది పెట్టారు కానీ పేతురు యోహానుల్ని ఆ దేవుడికి మహిమకరంగా ఆ కుంటివాడు లేచి నడవడం దేవుని వాక్యం చూస్తున్నాం. అంతేగా చూడండి, ధైర్యవంతుడు 4వ అధ్యాయం 13వ వచనం చూడండి, పేతురు గారి గురించి మంచి బోధకుడు అనుకున్నాం, స్వస్థపరిచే వ్యక్తి అనుకున్నాం, మరి దేవుడు స్వస్థల కొరకు ప్రభు ఆయన్ని వాడుకున్నట్టుగా మనం చూసాం. అంతేకాదు చాలా ధైర్యవంతుడు చూడండి, అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 13వ వచనం, వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామర్లను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిని. వాళ్ళ బోధ ఎన్ని విన్నప్పుడు, వీళ్ళు విద్య లేని పామర్లు అవును కదా, చేపలు పట్టుకున్న జాలర్లను కదా దేవుడు పిలిచాడు వచ్చారు, వాళ్ళు ఏం చదువుకోలే పాపం, అయినా బోధ చూస్తే గంభీరంగా అంత చూసాం కదా, 3000 మంది మారు మనసు పొందటం, ఇవన్నీ ఏంటి అసలు అంటే, నేనంటాను దేవుని పని కోసం, దేవుని ఆత్మకార్యాల కోసం చదువే అక్కర్లేదు. దేవుని ఆత్మ అందుకే ఆయన అంటారు, ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన యేసుతో కూడా ఉండినవారు. యేసుతో ఉన్నప్పుడు, ఆయనతో కలిసి ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన శక్తి మనలోకి వస్తున్నప్పుడు, ఆయన నడిపింపు మనలో ఉంటున్నప్పుడు మనకు చదువే అక్కర్లా. చదువుకోవాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. మా పిల్లల్ని కూడా ఈ సెక్యులర్ స్టడీసే కాదు, బిబ్లికల్ స్టడీస్ కూడా కావాలని ఇద్దరిని కూడా ఎంటీహెచ్ చదివించాం. చదువు ఉండాలి, ఆతో సమానమైన వ్యక్తులను మనతో పోటీగా మన చక్కగా మన వాక్యం చెప్పాలంటే తగిన జ్ఞానాన్ని కూడా మనం కలిగి ఉండాలి. నేను కాదంటలేదు, కానీ వాటికంటే కూడా దేవుని యొక్క సహవాసము. మా పాస్టర్ గారు అనేవారు, మా విజయ కుమార్ గారు, మా పిల్లలిద్దరు మంచి స్టడీస్ హై స్టడీస్ చదివినప్పుడు, అరే నాకు ఇవన్నీ థియాలజీ ఏం లేదు కానీ నాది నియాలజీ అనేవారు, అంటే మోకాల జీవితం, మోకాళ్ళ మీద గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు వర్తమానం ఇచ్చిన తర్వాత అప్పుడు లేచి వచ్చేవారు, దేవుడు ఇది చెప్పు అంటే తెలియసి వచ్చేవారు. ఏంటి వాళ్ళు ఇక్కడ ఇది బోధించారేంటి ఈ వాక్యం, అదైతే బాగుండేది కదా, ఏంటి మెసేజ్ మార్చేశారని నేను అడిగితే, నేను మీటింగ్లకి వెళ్ళినప్పుడు నీ మాట వినాలా దేవుడు మాట వినాలా, దేవుడు అక్కడికి వెళ్ళా మార్చేశాడు మెసేజ్ ఇదమ్మన్నాడు ఇచ్చాను అంటే, దేవునితో మనం ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు మనకి, అప్పుడు ఆత్మలు పట్టబడతాయి, అది మన పాయింట్. ఈయన పేతురు యోహాన్ని చూసినప్పుడు ఏంటి విద్యలేని పామర్లు కదా అని చెప్పేసి చాలా అక్కడ ఉన్నటువంటి జనులు ఆశ్చర్యపోయారంట.
అంతేకాదు ధైర్యంగా బోధించాడంట. 4వ అధ్యాయం 13వ వచనంలో 18వ వచనంలో కూడా చూసినట్టే, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారిని ఆజ్ఞాపించారు. అక్కడ అధికారులు యేసునామమును బట్టి మీరు మాట్లాడటానికి వీల్లేదు, ఎందుకంటే కార్యాలు అద్భుతంగా జరిగిపోతున్నాయి. ఎక్కడైనా మనకు వ్యతిరేకతలు ఉంటాయి కదా, అప్పట్లో మరీ కదా వాళ్ళందరూ కూడా ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా వాళ్ళని పిలిపించేసి చాలా ఇబ్బంది పెట్టేసేవారు. ఎప్పుడు కూడా దేవుని పనిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు సాతాను వెనకాలే ఉంటా ఉంటాడు, ఏదో ఒకటి మనల్ని డిస్కరేజ్ చేయడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి. అక్కడ అప్పుడు పేదరి గారు అప్పుడే ఉంది చూడండి, మీరు యేసునామం గురించి ఏం బోధించడానికి లేదు అసలు, అక్కడ ఇంకేం బెదురు పెట్టవాలని. పైన చూడండి 17వ వచనంలో, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించటక ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకొనిది. వాళ్ళని బెదరగొట్టాలి, మనం ఇట్లా ఉంటే ఎలా విస్తరిస్తుంది దేవుని నామం అని చెప్పేసి వాళ్ళకి భయం వచ్చేసింది. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి కాదు. అందుకు పేతురు ఏమంటున్నారు చూడండి, పేతురు వ్యూహాలను వారిని చూచి దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా అని ఎంత ధైర్యం ఉండాలండి. వాళ్ళందరితో మాట్లాడాలంటే కష్టం కదా, దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము ఏదైతే దేవుడు మాకు తెలియజేశాడో, మేము ఏదైతే విన్నాం, ఏమైతే జరుగుతున్నాయో చెప్పకుండా మేము ఎట్లా ఉండగలం, మేమేమన్నా లేనిపోని చెప్తున్నావా అని ఎంతో ధైర్యముగా ప్రేమేంటంటే వాళ్ళరా దేవుని పని చేయాలని మనకు ధైర్యం కావాలి, ధైర్యవంతులంగా ఉండాలి. మన దేవుడు ధైర్యవంతుడు, దానికోసం కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. పిరికివారిలాగా ఉండకూడదు. చిన్నదానికి అమ్మ ఇంటికి వెళ్తే భర్త ఊరుకోడంట, భార్య ఊరుకోదంట, సమాజం ఏమనుకుంటుందో, అదేంటో ఇదేంటో, వాళ్ళు క్రీస్తులు అనుకుంటారేమో, అదేమో ఇదేమో అనేటువంటి ఒకలాంటి ఇదన్నమాట, ఒకలాంటి భయం అన్నమాట. భయం మనకు ఉండకూడదు. మన ఆఫీసులో కూడా, మన సమాజంలో కూడా వెళ్ళినప్పుడు ఆఫీసులో కూడా దేవుని గురించి ప్రకటించాలంటే ఏంటి, క్రీస్తులు అనుకుంటారేమో, క్రైస్తవులు అనుకుంటారేమో, బీసీసీ అనుకుంటారేమో, వీళ్ళు అని చెప్పేసి ఒకలాంటి ఇదన్నమాట బెంగ మాట్లాడరు. వీళ్ళు కూడా వాళ్ళలాగానే ఆళ్ళలో ఏకమైపోయి దేవుడు నామ ఎంత దేవుడు ఎంత బాధపడతా ఉంటాడు. ప్రేమంటే వాళ్ళారా ఆ పేదరి వ్యూహాలు అలా చేయలేదు, దేవుడు మాట వినాలా మీ మాట వినాలా, మేము చెప్పకుండా ఎట్ట ఉండగలం. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటే నువ్వు చెప్పకుండా ఎలా ఉండు, నీ దేవుడు నా దేవుడు సజీవుడు, నా దేవుడు రక్షకుడు, ఆయనే నీ దేవుడు, నువ్వు కూడా నువ్వు తీసుకొని చెప్పకుండా ఎలా ఉంటున్నావు, నువ్వు చెప్పకుండా ఉండలేవు నిజమైన రక్షణ పొందిన వ్యక్తివి అయితే. ఇక్కడ పేతురు వ్యూహాన్ని కూడా పేతురు గారు కూడా చాలా ధైర్యంగా చెప్పినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు 4:30లో కూడా చూసినట్టే చూడండి, 30వ కూడా చూసినట్టే ఏమంటున్నారంటే, రోగులను ప్రభువా ఈ సమయంలో వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచటకును నీ పరిశుద్ధ సేవకుని యేసునామన ద్వారా సూచిక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నారు. అంటే పేతురు మంచి ప్రార్థనాపరుడు కూడా, నాకేంటి ఎంత శక్తి ఉంది నేను ముందుకెళ్ళిపో అని అనుకోలా. ప్రివెంటెంట్ వల్ల ప్రియ సేవకులారా ముఖ్యంగా ప్రార్థనా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. దేవునితో కలిసి మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. అప్పుడే ప్రార్థన చేశాడు, అప్పుడు ఏమంటున్నారో చూడండి, అన్నప్పుడు వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించెను. అంత శక్తివంతమైన పవర్ఫుల్ ప్రేయర్ అన్నమాట. వారు కూడిన చోటు కంపించిందంట, అంత శక్తి వారు పొందుకున్నారు, అంత శక్తి వారి మీదకి దిగింది, ఆ యొక్క పరిస్థితులన్నీ మార్చివేసిందనమాట. కాబట్టి ప్రేమంటే వాళ్ళ ధైర్యవంతులంగా ఉండాలి, ప్రార్థనాపరులంగా ఉండాలి. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 9వ వచనం కూడా ఒక్కసారి చెప్పండి. 10:9లో కూడా చూస్తే చూడండి, మరునాడు వారు ఆ ప్రయాణం అయిపోయి పట్టణము సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారంటే పర్టికులర్ టైం అనమాట. పేతురు గారు పైకి వెళ్ళి 12 గంటలకి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమంటే వాళ్ళారా ప్రియ విశ్వాసి ప్రియ సేవకుడు నీకు ఒక పర్టికులర్ టైం అంటూ ఉందని ప్రార్థన దేవుని సమయం. ఇదిగో నా దేవుడు ఈ సమయంలో నా కోసం ఎదురు చూస్తాడు, నేను వెళ్తాను, నేను కలుసుకుంటా, ఇది నేను దేవుణ్ణి కలుసుకునే సమయము, దేవుణ్ణి నేను కలుసుకునే సమయం, ఆయన నా కోసం ఎదురు చూస్తాడు అని చెప్పేసి దేవుడు కూడా అనుకుంటాడు, నా బిడ్డ ఎదురు చూస్తాడు, 12 అయింది నేను వెళ్ళాలి
ఒక ప్రత్యేకమైన సమయము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించారు, పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురుపై ప్రార్థనా జీవితాన్ని, మరి ప్రత్యేకమైన ప్రార్థనా సమయాన్ని కలిగినట్టుగా. అంతేగా తోటివారు చూడండి, ధైర్యవంతుడు, ప్రార్థనాపరుడు. మరి అంతేగా తోటివారు ఎంతో వివాదాస్పదంగా మాట్లాడినప్పుడు కూడా ఏమాత్రము తను తొనక్కుండా బెణక్కుండా చాలా చక్కని సమాధానం ఇచ్చినట్టుగా మన ఇక్కడ సెలవిస్తూ ఉంది. చూడండి 11:3-4 చూసినట్టే, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తామని అతనితో వాదం పెట్టుకుంటు. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి చాలాసార్లు, నువ్వు మన యొక్క రిలేషన్షిప్ వాళ్ళతో మాట్లాడుతావు అనుకో, ఇటు దేవుడు నమ్ముకున్నానని చెప్తాడు కానీ వాళ్ళందరితో నీ వాళ్ళతో వెళ్తావు, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేస్తాడు, వీళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తాడు. యేసుప్రభు వారిని కూడా అలాగే అన్నారు కదా, అలాగ పేతురుని కూడా నువ్వు సున్నతి పొందని వారికి పోయి వారితో కూడా 11:3 వారితో కూడా భోజనం చేస్తామని అతనితో వాదం పెట్టుకుంటాడు. కొంతమంది వాదాలు పెట్టుకుంటారు. అలాంటి వాదం పెట్టుకున్నప్పుడు మనోడు చాలా, మన పేతురు గారు ఎంత చక్కని జవాబు ఇచ్చాడు చూడండి. వాళ్ళతో ఏంటి నువ్వే భక్తుడువా, నువ్వే ఇదా అదా అదా అని ఏమి మాట్లాడలేదు కానీ చాలా చక్కగా పైకి తీసుకెళ్ళి చూడండి, అప్పుడు దానివైపు చూసి తేరి చూసి పరీక్షింపగా అప్పుడు ఒక దర్శనము నాకు కలిగాను అని చెప్తున్నాడు. ప్రభు ఎలా తనను దర్శించాడు, అది ఏదనగా 4 చెంగులు అని చెప్పేసి ఈ యొక్క 11:5 నుంచి ఎంత వివరంగా, పేతురు నువ్వు లేచి చంపుకొని తినమని యొక్క శబ్దం నాతో చెప్పటం వింటిని, అందుకు నేను వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నానోట అని చెప్పేసి ఎంత మాట్లాడుకుంటూ వచ్చి వెంటనే ఇంకెందుకు వచ్చింది. 2వ సారి కూడా అలా జరిగింది. దేవుడు 9వ వచనంలో దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనదిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చాను. ఇలాగ మొమ్మారు జరిగిన తర్వాత అదంతా ఆకాశం నాకు తిరిగి, అంటే ఏంటి, నువ్వు దేవుడు నిర్ణయించినవి, దేవుడు ప్రేమించిన బిడ్డలు, దేవుని యొక్క సృష్టి, వారిని నువ్వు నిరాకరించకూడదు, వాళ్ళని తేలిగ్గా తీసిపారేయకూడదు, అవసరమైనప్పుడు వారితో మరి స్నేహం చేస్తూ దేవుని వాక్యం వారికి చెప్పాలి, వారితో కూడా మమేకమై ఉండాలి, అంటే వారి లక్షణాలు మనం తీసుకోకూడదు. కానీ చాలాసార్లు మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ వింటూ ఉంటాం, మరి ఆ యొక్క ఆకాశంలో వెళుతూ ఉండాలి కానీ ఇవన్నీ కూడా నెత్తి మీద గూడు కట్టుకోకూడదు, అంతేకాదు నీళ్ళలో నుండి మనం పడవ వెళ్తూ ఉండాలి కానీ నీళ్లు పడవలోకి రాకూడదు, నీళ్ళలో నుండి సముద్రంలో నుండి మన నావ వెళ్తూ ఉండాలి కానీ, అంటే లోకములో మన నావ, మన విశ్వాస నావ, మన జీవిత నావ వెళ్తూ ఉండాలి కానీ, లోకము దీనిలోకి వచ్చేసింది అనుకో మనం మునిగిపోతాం. అలాగా జాగ్రత్తగా తెలివిగా ఉండాలి కానీ అట్లా అని చెప్పేసి మనం సంబంధాలు లేకుండా ఉండకూడదు. దేవుడు అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు అలా అనకండి నన్ను అని చెప్పేసి చాలా వివరంగా చెప్పినట్టుగా ఇక్కడ పేతురు గారు. అంతేగాదు చెరసాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా చెరసాలలో కూడా మరి తను ఎంతో కష్టపడినట్టుగాను, మరి చాలా ధైర్యంగా వెళ్ళినట్టుగాను, అక్కడ కూడా దేవుడు అద్భుత కార్యం చేసినట్టుగాను మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రేమేంటంటే వారు ఆ పేదరు గురించి మనం చూసినట్టే కొన్ని లక్షణాలు మనం చూసాము. ఆయన శిష్యుడిగా ఆయన ఏదే ఎరిగాడు, ఆయన శిష్యుడిగా అయ్యాడు, ఆయన పిలిచినప్పుడు లోబడ్డాడు, ఆ తర్వాత చక్క దేవుని యొక్క గైడెన్స్ తీసుకున్నాడు, సమస్తం విడిచిపెట్టి వెంబడిస్తున్నా నాకేంటి ప్రభా అని చెప్పి అన్నప్పుడు దేవుడు చక్కని జవాబిచ్చారు, బోధించాడు, పరిశుద్ధాత్మని గురించి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చాడు, పొందుకున్నాడు, ధైర్యవంతుడిగా ఉన్నాడు, మరి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, తోటి వారికి కూడా ఎంతో చక్కని జవాబు చెప్పి మరి తను ముందుకు వెళ్ళాడు. ప్రేమేంటి వాళ్ళ అటువంటి పేతురు జీవితంలో ఇంకా మనం ముందున్న సమయంలో మనం ఇంకా ధ్యానించబోతూ ఉన్నాం. ఎలాగ ఇంత ముందుకు వెళ్ళిన వ్యక్తి ఎలాగ మరి ఇక చివరికి ఎలా అయ్యాడో, ఆ తర్వాత దేవుని క్షమాపణ ఎలా పొందాడో, దేవుని దగ్గరికి ఎలా వచ్చాడో మనం ముందున్న దినాల్లో చూడబోతూ ఉన్నాం. ఇంతవరకు తోడుగా ఉన్న దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ పేతురు వాళ్ళు పిలిచినప్పుడు మీరు కూడా లోబడి ఆయన ప్రియబిడ్డలుగా, ప్రియ శిష్యులుగా, ప్రియ సేవకులుగా అవ్వాలని నేను కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నిన్ను నే పాడనా స్తుతినే చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా, అనురాగమే నీవని నా
నాకున్నది నీవేనని విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే నీ మాటల మకరందమే నీ మాటల మకరందమే నా జిహ్వకు అతి మధురము అనురాగమే నీవని నాకున్నది నీవేనని అనురాగమే నీవని నాకున్నది నీవేనని అనురాగమే నీవని నాకున్నది నీవేనని ఉదయించే కిరణమే నీ రాకను వివరించనే ఉదయించే కిరణమే నీ రాకను వివరించనే అంధకారము అంతమాయనే అంధకారము అంతమాయనే ఏసయ్యా నిన్ను నేను చేరాలని ఏసయ్యా నిన్ను నేను చేరాలని అనురాగమే నీవని నాకున్నది నీవేనని అనురాగమే నీవని నాకున్నది నీవేనని నేను పాడాలని స్తుతినే చేయనా నా బ్రతుకంత నీతోనే నే నడువనా అనురాగమే నీవని నాకున్నది నీవేనని ఆహా 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 ఓహో.